హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్విష్ కిచెన్ ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యామిలీస్ అందరు కలిసి వాడడం చాలా రేరబ్బా ఫ్యామిలీస్ అందరు కలిసినప్పుడు ఏదో రెస్టారెంట్కి వెళ్ళి బోలడంత మనీ వేస్ట్ చేసే బదులు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసి వేడి వేడిగా అందరు ఒకే చోట కూర్చొని సర్వ్ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్ ఆ మూమెంట్స్ అసలు మళ్ళీ మళ్ళీ రావు చాలా చాలా బాగుంటుందండి రెస్టారెంట్కి వెళ్ళే బదులు ఇలా ఇంట్లో చేయండి సూపర్గా ఉంటుంది ఈ వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ నుంచి స్నాక్స్ అలాగే స్టార్టర్స్ బిర్యానీ స్వీట్ రెసిపీస్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఒకే వీడియోలో చూపిస్తున్నానండి నా ఛానల్లో ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయి బట్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందని నేను కొన్ని వీడియోస్ మాత్రమే ఇందులో చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వండి చాలా బాగుంటుందండి మీ ఫ్యామిలీస్ అందరు కలిసినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి ఈజీగా అన్నీ చేసేసుకోవచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోస్ అన్నీ చూసేద్దామా మరి తప్పకుండా మీరు కూడా చూడండి బ్రేక్ఫాస్ట్లోకి రెగ్యులర్గా తినే చట్నీ కాకుండా ఈరోజు వెరైటీగా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందబ్బా ఆ రోజు మీరు ఇంకో రెండు ఇడ్లీ కానీ దోశ ఎక్కువే తింటారు దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇది వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఇలా ఒక రెండు కప్పుల పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు ఇలా వేసిన తర్వాత ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ దూరగా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి అప్పుడే మనకి పల్లీలు బాగా వేగి మంచి రుచిని ఇస్తాయి ఇలా వేగిన తర్వాత ఇవి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక పది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పది పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఇవి మంచిగా వేగుతాయి ఇలా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకొక హాఫ్ కప్ టమాటా కూడా వేసుకోవాలి ఈ టమాటా కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా బాగా మగ్గించుకోవాలి అప్పుడే టమాటా ఉడికి మనకి మంచి టేస్ట్ వస్తుందండి చట్నీ ఇలా ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పుదీనా ఇవి అస్సలు స్కిప్ చేయకూడదండి అలాగే ఒక హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసి ఒక్కసారి ఇలా లో ఫ్లేమ్లో బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చట్నీ మంచి ఫ్లేవర్ వస్తుందండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సో ఇలా ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలలో ఈ మిక్సీని కూడా వేసి దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు వేసి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇలా ఒక మూడు కప్ల వాటర్ వేసి ఇలా ఫైన్ పేస్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి మీరు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడిన తర్వాత నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే మినప గుండ్లు వేసి ఒక వన్ కప్పు కరివేపాకు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంతే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది మనం ఈరోజు ఆలు మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాం వావు ఆలు మసాలా దోశనా ఈ ఆలు మసాలా దోశ ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు అంతే టేస్టుతో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక రెండు ఆలుగడ్డలు ఇలా బాయిల్ చేసి వాటిపైన తొక్క తీసేసి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఇప్పుడు దీంట్లోనే అవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుని దీంట్లో వేసుకోవాలి ఇలా ఆలు మొత్తం వేసిన తర్వాత ఈ ఆయిల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసి ఈ ఆలుకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆలు దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత దీనిపైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనకి ఆలు మసాలా రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇలా దోశ బ్యాటర్ తీసుకొని ఇలా దోశ ప్యాన్ వేడైన తర్వాత ఈ దోశ ప్యాన్ మీద ఇలా దోశ బ్యాటర్ తీసుకొని ఇలా వేసి సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు కుర్మాని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పైన ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు ఈ ది దోశని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలానే మిగతా అన్ని దోశలు కూడా వేసి వేడి వేడిగా కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలామందికి పూరి తినాలని ఇష్టం ఉన్నా బయట ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అని తినలేకపోతారు ఇప్పుడు ఆ టేస్ట్తోనే మన ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా పొంగుతూ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి దాంట్లో ఒక చిటికడు ఉప్పు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదండి అప్పుడు మనకి పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ప్రెస్ చేయడం వల్ల మనకి పిండి చాలా సాఫ్ట్గా అవుతుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కకు పెట్టేసేయండి అప్పుడు మనకి పూరీలు చాలా బాగా వస్తాయి నాకు ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ పట్టాయి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళొక్క రెండు నిమిషాలు ఇలా బాగా ప్రెస్ చేసుకోండి అప్పుడే మనకి పూరి పొంగుతూ చాలా బాగా వస్తాయి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఇలా పూరి చేసుకోవడానికి ఒక పీట తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేయాలి పిండి వేయకూడదండి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పూరి చాలా బాగా వస్తాయి ఇలా పిండికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలానే మిగతా పూరీలన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని అది ఫుల్ హీట్ అవ్వనివ్వాలండి మనకి పూరి కోసం ఆయిల్ ఫుల్ హీట్ అవుతూనే పూరి పొంగుతూ వస్తాయి ఇలా ఆయిల్లో పూరి వేసిన తర్వాత దాన్ని లోపలికి ఇలా ప్రెస్ చేయాలి అప్పుడే మనకి ఇలా పూరి పొంగుతూ వస్తుంది ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ మనం ఇలా పూరీలను కాల్చుకోవాలి ఇలానే మిగతా పూరి అన్నీ కాల్చుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు మీరు పూరీ వేసిన వెంటనే లోపలికి ప్రెస్ చేయాలండి అప్పుడే మనకి పూరీలు బాగా వస్తాయి కొంచెం వెరైటీగా పన్నీర్ అలాగే చీజ్ దోశ మీరు మీ ఇంట్లో నా స్టైల్లో చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు చిన్న కప్పు వాటర్ తీసుకోండి మనం ఇది మసాలా కోసం ఉప్మా తయారు చేస్తున్నామండి దీనికోసం మనకి ఉప్మా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి అందుకే నేను ఇక్కడ వాటర్ మూడు కప్పులు తీసుకున్నాను ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి అవి రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజీలో నేను హాఫ్ కప్పు ఉప్మా మాత్రమే తీసుకుంటున్నానండి మూడు కప్పుల వాటర్కి హాఫ్ కప్పు ఉప్మా మాత్రమే ఉప్మా రవ్వ మాత్రమే తీసుకుంటున్నాను ఇలా ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఆ వేడిలో అది ఇంకో కొంచెం గట్టిగా అవుతుందండి మరి గట్టిగా అవ్వకూడదు ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత దోశ పిండి తీసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి దోశ బ్యాటర్ను మరొకసారి కదుపుకొని ఈ దోశ పెనం మీద వేసి ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి లావ్ వేసుకోవద్దండి అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాని చూసారు కదా మనం అంత లిక్విడ్గా ఆఫ్ చేసినప్పుడే మనకి ఇంత గట్టిగా అయింది సో మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా టూ టేబుల్ స్పూన్ ఉప్మా వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటో అలాగే కొత్తిమీర అలాగే పుదీనాకులు అన్నీ వన్ టేబుల్ స్పూన్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారం కూడా ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి మొత్తం కలిపి ఈ దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మొత్తం లో ఫ్లేమ్లో ఇలా టూ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి అప్పుడు మనకి ఉప్మా బాయిల్ అయి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇలా పన్నీర్ తీసుకొని దీనిపైన ఇలా తురుముకోవాలి మీరు ఇలా చేస్తేనే ఈ పన్నీర్ అనేది దోశకి పట్టి మనకి టేస్ట్ బాగుంటుందండి మీరు బయట తురిమి వేస్తే మాత్రం అంత టేస్ట్ రాదు దీనిపైన ఇలా తురుముకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి దోశకి అతుక్కొని బాగా టేస్టీ వస్తుంది ఆ తర్వాత ఇలా చీజ్ మీరు ముక్కలుగా కానీ డైరెక్ట్ కానీ వేసుకోవచ్చండి ఒక వన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే బండిపైన దొరికే బోండాలు మన ఇంట్లోనే చాలా సాఫ్ట్గా ఇలా ఫ్లఫీగా ఎలా చేయాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుంటే మీరు ఇంకెప్పుడు బండిపైనో తినరు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి ఇలా రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పెరుగు వేసుకోండి కొంచెం పుల్లని పెరుగైతే బొండాలు మనకి ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి నార్మల్గా ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా సోడా కొంచెం ఎక్కువనే పడుతుందండి బోండాలో అప్పుడే మనకి బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఇవి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకూడదండి పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బోండా కోసం కొంచెం పిండి ఎక్కువ షేప్ ఇలా మిక్స్ చేస్తేనే మనకి బోండా పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి మీరు ఇలా ఫింగర్స్ని యూస్ చేసి ఇలా బాగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే మనకి పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మనకి బోండాలు పర్ఫెక్ట్గా అలాగే లోపల పిండిగా లేకుండా చాలా బాగా వస్తాయి చూసారు కదా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఫింగర్స్ని యూస్ చేసి బ్యాటర్ని బాగా ఇలా బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి బోండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీనిని అలా పక్కకు వదిలేయండి అలా మనం పక్కకు పెట్టడం వల్ల మనకి బ్యాటరీలో మనకి ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి పర్ఫెక్ట్ షేప్ షేప్లో వస్తుందండి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఇలా మూత తీసి చూస్తే మనకి ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయి ఉంటాయి ఇప్పుడు మనకి బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఆ తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ పిండిని అలా పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇలా ఆయిల్ బాగా వేడవనివ్వండి ఇలా హీట్ అయిన ఆయిల్లో మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఇలా బోండాల్ని వేసుకోవాలి ఇలా లాగా కూడా వేసుకోవచ్చండి మీరు ఈ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఇలా బోండాల్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి అప్పుడు లోపల మనకి పిండి అలానే ఉండిపోతుంది పైన కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉండే బోండాలు మనకు రెడీ ఇప్పుడు కొబ్బరి చట్నీతో పల్లితో చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఈరోజు మనం ఇన్స్టాంట్గా చపాతీ ఎలా చేయాలో చూద్దాం అవునండి బాబు ఇన్స్టాంట్గా అది కూడా చపాతీ కర్ర లేకుండా ఆయిల్ లేకుండా పిండి కలపకుండా చాలా ఈజీగా ఎవరైనా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఆఫీస్కి టైం లేనప్పుడు కూడా పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఎవరికైనా చాలా ఈజీగా తొందరగా నిమిషాలలో చపాతీ చేసి పెట్టచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇలా ఒక కప్పు మైదాపిండి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మీరు ముందుగా ఏ కప్తో అయితే మైదాపిండి తీసుకున్నారో అదే కప్ నిండా వాటర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వాటర్ వేయకూడదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల మనకి మంచి టెక్చర్ వస్తుంది బ్యాటర్ ఇలా మొత్తం వాటర్ వేసేసి బాగా బీటర్తో మిక్స్ చేసుకోవాలి బీటర్తో అయితేనే మనకి పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుందండి ఇలా ఒక టూ మినిట్స్ వదిలేస్తే మనకి అందులో ఏమన్నా ఉండలు కట్టుంటే అది కూడా కరిగిపోతాయండి ఆ తర్వాత ఇలా ఒక మందపాటి కడాయి తీసుకోవాలి లేకపోతే దోశ ప్యాన్ తీసుకోవాలి మందం ఉండాలండి అప్పుడే మనకి చపాతి పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఈ ప్యాన్లో వేసి ఇలా దోశను స్ప్రెడ్ చేసినట్టు చేయాలి మరీ సన్నం స్ప్రెడ్ చేయకూడదండి ఇలా ఒక వన్ మినిట్ ఉడికిన తర్వాత ఇది మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఇటు ఇట్లా అటు ఇటు రొటేట్ చేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తే ఇలా చపాతిని కాల్చుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో ప్రెస్ చేస్తూ అటు ఇటు రొటేట్ చేస్తూ కాల్చుకోవడం వల్ల మనకి చపాతి కరెక్ట్గా కాలుతుంది చూసారు కదా మనకి మామూలు చపాతి ఎలా అయితే పొంగుతుందో అలానే పొంగుతుంది కంపల్సరీ ఇలా ప్రెస్ చేయాలండి అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో కంపల్సరీ ప్రెస్ చేయాలండి అప్పుడే మనకి చపాతి అనేది బాగా వేగుతుంది సో చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసి ఒక హాట్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా వాటర్తో స్ప్రింకిల్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అది వేడిగా ఉంటుంది కదా అది కొంచెం కూల్ అవడం కోసం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని అలాగే పిండి తీసుకొని ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇలానే మిగతా అన్ని చపాతీలు కూడా కాల్చుకోవాలండి చాలా సింపుల్గా ఎవరైనా చేసేయొచ్చండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసేసి బాక్స్లోకి పెట్టుకోండి సో ఇలానే అన్ని కాల్చుకొని ఇమ్మీడియట్గా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చపాతీ కంటే సాఫ్ట్గా ఉంటాయి మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే చికెన్ కాకుండా ఒక్కసారి ఇలా వెరైటీగా రోస్టెడ్ చికెన్ అదే డ్రై చికెన్ ట్రై చేయండి టేస్ట్ మామూలుగా ఉండదు రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ ఇలా ఫ్రెష్గా వాష్ చేసి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి తగినంతగా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారపొడి కారపొడి ఎక్కువే పడుతుందండి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక్కసారి ఇలా అవన్నీ ఆ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోండి సెవెంటీ గ్రామ్స్ వరకు పెరుగు అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ ఇలా దీంట్లో పిండుకోవాలి ఇది కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక్క టూ అవర్స్ పట్టు డీ ఫ్రిడ్జ్లో పెట్టండి లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే పక్కకు పెట్టండి ఒక త్రీ అవర్స్ ఆ తర్వాత ఇలా విడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి అలాగే రెండు యాలకులు ఒక రెండు బగారాకులు ఇవి వేయడం వలన మనకి చికెన్కి చాలా ఫ్లేవర్ వస్తుందండి అలాగే కొద్దిగా పుదీనా వేసి ఇలా ఒకసారి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి దీంట్లో వేసుకోవాలి ఇలా మనం టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచడం వల్ల ఆ మసాలాలు ముక్కలకి పట్టి మనకి చికెన్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా ఒకసారి ఆయిల్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి ఆ విషయం మర్చిపోకూడదు ఇలా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ చికెన్లో ఇలా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ వాటర్తోనే మనం చికెన్ డ్రై రోస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ దగ్గర పడి ఇలా అడుగున ఉంటుంది అప్పుడు మనము మూత పెట్టకుండా ఇలా అటెట్ రొటేట్ చేస్తూ మీడియం ఫ్లేమ్లోనే మొత్తం సూప్ అయిపోయే వారికి డ్రై చేసుకోవాలి అప్పుడు ఆ గ్రేవీ ఈ ముక్కలకి పట్టి మనకి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కదుపుతూ మధ్యలో మధ్యలో మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి అప్పుడే మనకి డ్రై రోస్ట్ చికెన్ చాలా టేస్టీగా అవుతుంది ఆ తర్వాత ఇలా మొత్తం గ్రేవీ ముక్కలకి పట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి మొత్తం డ్రై అయిపోయింది సూప్ ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే అంతే అండి ఒక్కసారి తింటే ఈ టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూద్దాం చికెన్ లాలీపాప్స్ అవునండి బాబు ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా ఎవరైనా చేసేయచ్చండి ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఇంత సింపుల్గా చికెన్ లాలీపాప్స్ చేసుకోవచ్చా అని షాక్ అవుతారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ఎయిట్ లాలీపాప్స్ తీసుకున్నాను మీరు ఏ చికెన్ షాప్కి వెళ్ళి లాలీపాప్స్ ఏమన్నా మనకి ఇస్తారండి చూసారు కదా ఇలా ఒక ఎయిట్ చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ పీసెస్ మునిగే విధంగా వాటర్ యాడ్ చేయాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి అప్పుడు మనకి చికెన్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మొత్తం క్లీన్ అయిపోయి చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి తగినంతగా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ కారపొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక్కసారి ఇవన్నీ వేసి ఈ ముక్కలకి బాగా పట్టించాలి చూసారు కదా ఇలా పట్టించిన తర్వాత ఒక టీ టూ టూ టీ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇది ఆప్షనల్ అండి ఉంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఇవన్నీ వేసి బాగా కదుపుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ఇలా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఈ పీసెస్కి బాగా మర్దన చేయాలి మసాజ్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి చూసారు కదా ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టాయి ఇప్పుడు దీనిలో మూత పెట్టి ఒక వన్ అవర్ అలా పక్కకు పెట్టుకోండి ఒక వన్ అవర్ తర్వాత మీరు మూత తీసి చూస్తే వావ్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయ్యేయండి చూసారు కదా ప్రతి ఒక్క పీస్కి మసాలాలు బాగా పట్టాయి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని బోన్కున్న చికెన్ని ఇలా కిందికి అనేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని బోనుకున్న చికెన్ని ఇలా మొత్తం కింది కనేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా కొన్ని పీసెస్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు మనకి అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతాయి చూసారు కదా ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఇవి బాయిల్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దు కొంచెం టైం పట్టినా పర్వాలేదు బట్ అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అవుతాయి చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి రిమూవ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి లేకపోతే టిష్యూ ఉన్న బౌల్లోకి కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత మీ దగ్గర ఇలా సిల్వర్ పేపర్ ఉంటే ఇలా బోన్కి చుట్టేసేయండి లేకపోయినా పర్వాలేదు బట్ ఉంటే మనకి రెస్టారెంట్ స్టైల్ లుక్ వస్తుంది సో ఇలా చుట్టేసి మిగతా అన్ని పీసెస్ కూడా ఇలానే ఫ్రై చేసి వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకోవచ్చు మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చాలామందికి ఫిష్ ఫ్రై తినాలని ఉన్న బయట ఆయిల్ డైలీ యూజ్ చేసేది మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు అది తినడం వల్ల మనకి అంత హెల్దీ కూడా కాదు అదే టేస్ట్తో మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చండి దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని ఇలా ఒక టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల కారప్పొడి రుచికి తగినంతగా ఉప్పు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా ఇలా ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టించాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందండి ఫిష్ ఫ్రై ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి ఆఫ్ లెమన్ జ్యూస్ కూడా ఒకసారి ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కదుపుకొని ఆ తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ ఫ్లోర్ అలాగే వన్ టీ స్పూన్ మైదాపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా బాగా మర్దన చేసుకోవాలి ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలా పక్కకి పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని దీంట్లో ఒక్కొక్కటిగా తీసుకోవాలి అన్నీ ఒకేసారి తీసుకోకూడదండి ఈ ప్యాన్లో మనకి ఎన్నైతే సరిపోతాయో అలా అన్నీ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మధ్యలో మధ్యలో అటు ఇటు రొటేట్ చేస్తూ మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేయడం వల్ల మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టెక్ టెక్చర్ వస్తుంది ఫిష్ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఇలా మధ్యలో మధ్యలో అటు ఇటు రొటేట్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా రిమూవ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రై ఇలా మీరు చేశారంటే షాక్ అయిపోతారు ఎవరైనా ఈజీగా చేయగలిగే వెజ్ మంచూరియా స్ట్రీట్లో రెస్టారెంట్ స్టైల్లో మనం ఈ విధంగా చేస్తే తప్పకుండా ఆ టేస్ట్ మనకు రావాల్సిందే తప్పకుండా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం దీనికోసం ముందుగా ఒక మూడు కప్పుల క్యాబేజీని చిన్నగా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత చిన్నగా అలాగే ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురు నేను గ్రాములల్లో కూడా అక్కడ మెన్షన్ చేశానండి టైటిల్స్లో ఒకసారి ఇలా బాగా కదుక్కున్న తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల కారొడి రుచికి తగినంతగా ఉప్పు ఒక వన్ టీ స్పూన్ పొడి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత మీరు ఏ కప్తో అయితే తీసుకున్నారో ఆ కప్తో ఒక కప్పు మైదాపిండి ఒక ముప్ప కప్పు ఫ్లోర్ ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మ్యాక్స్ వాటర్ అవసరం పడదండి మనకి క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల దాంట్లోని వాటర్ బయటికి వచ్చి మనకి అవే సరిపోతాయి ఇలా పిండిలాగా కలుపుకున్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకొని చేతులకి వాటర్ అప్లై చేస్తూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా మనం అటు ఇటు రొటేట్ చేయడం వలన బాల్ మనకి రౌండ్ షేప్లో అలాగే స్మూత్గా వస్తుంది ప్రతిసారి వాటర్ అప్లై చేయడం వల్ల మనకి బాల్స్ చేసుకోవడం ఈజీ అయిపోతుందండి ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ బాల్స్ అందులో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ బాల్స్ వేయకూడదండి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ మాత్రమే వేసి ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి అలాగే మిగతా బాల్స్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది వేడిన తర్వాత ఒక ఐదు గార్లిక్ వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు కూడా వేసి ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ రెండు టీ స్పూన్ల వెనిగర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ అలాగే టూ టీ స్పూన్స్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కదుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇలా ఒక టూ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కదుపుకోవాలి ఇలా బాగా కదుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా రొటేట్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా వా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎంతో త్వరగా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్ గోబీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక టూ కప్స్ వాటర్ వేసి అవి రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అందులో వేసి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత అవి తీసి వెంటనే చల్లటి వాటర్లో వేసుకోవాలి అప్పుడే మనకి మంచూరియా చాలా బాగా వస్తుంది ఇలా అవి చల్లగైన తర్వాత తీసి ఇంకొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి ఇందులోనే రుచికి తగినంతగా కూడా ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి ముక్కలు విడిపోకుండా మెల్లిగా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి ఆ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఈ కోట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒకటొకటిగా తీసుకొని ఈ ఆయిల్లో వేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ అండ్ క్రిస్పీ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూశారు కదా ఎంతో సింపుల్గా మనం చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక ఐదారు గార్లిక్ ఇలా కట్ చేసి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నీ ఇలా ఈవెన్గా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ ఇలా ఇవన్నీ వేసి ఒక్కసారి ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి దీన్ని కూడా ఒక వన్ టు మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతుందండి ఆ తర్వాత ఒక బౌల్లో వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల వాటర్ వేసి ఇలా మొత్తం ముద్దలు లేకుండా ఒకసారి బాగా కదుపుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయండి ఆ వాటర్ కూడా ఒక వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్లని యాడ్ చేయాలి చూసారు కదా ఇవి యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి ఇలా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టూ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తింటుంటే ఉంటుంది వావ్ వెరైటీగా ఇలా పన్నీర్తో పన్నీర్ బిర్యానీ చేయండి సూపర్గా ఉంటుందండి మటన్ చికెన్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ బాస్మతి రైస్ తీసుకొని అవి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇది మునిగే విధంగా ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా మీరు వేసుకోవచ్చు ఇలా ఈ పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసి లో ఫ్లేమ్లో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారపొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇలా ఇవన్నీ వేసి ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి పన్నీర్ ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకొని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నామండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఇలా డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ని కూడా వేసి ఇలా లో ఫ్లేమ్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి బగారాకు ఇలాచీ లవంగం దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు జాపత్రి ఇలా ఇవన్నీ వేసి ఇవి కూడా ఆయిల్లో వేగే విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఆనియన్ని అలాగే ఒక కప్పు టమాటా కూడా వేసి ఇందులో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ ఎక్కువ ఉండి మసాలా ఎక్కువ వస్తుందండి చూసారు కదా ఈలోపు ఇవి మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న దీనిని దీంట్లో వేసి ఒకసారి బాగా కదుపుకోండి అప్పుడు ఆయిల్లో ఇది మొత్తం మిక్స్ అయ్యి మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు బీన్స్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకోండి బీన్స్ లేకపోతే క్యారెట్ తురుము వేసుకోవచ్చండి బీన్స్ ఉంటే వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇలా ఒకసారి కదుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూస్తే వావ్ ఇలా మనకి బీన్స్ అన్నీ మనకి ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఇలా ఒకసారి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక వన్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక కప్పు కొత్తిమీర అలాగే ఒక హాఫ్ కప్పు పుదీనా కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కదుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని ఇలా దీంట్లో పిండుకోవాలి అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీ ఆ తర్వాత ఇలా టూ హండ్రెడ్ గ్రామ్ కమ్మనైన పెరుగు తీసుకొని దీంట్లో వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే మనకి మసాలా గ్రేవీ చిక్కగా మంచిగా తయారవుతుందండి చూసారు కదా ఇలా మొత్తం ఉడికి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో కూడా వేసి ఒకసారి ఇందులో ఇలా బాగా కదుపుకోండి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ని కొంచెం వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు లీటర్ల వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ షాజీరా అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పుదీనా అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇలా ఇవన్నీ వేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ తీసేసి ఈ రైస్ని ఈ మరుగుతున్న వాటర్లో ఇలా వేసుకోవాలి ఆ రైస్ మొత్తం దీంట్లో వేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలండి మొత్తం కుక్ చేసుకోవద్దు అప్పుడే మనకి బిర్యానీ మంచిగా అవుతుంది చూసారు కదా ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని రైస్ తీసేసి ఇలా నీటు నీరు దీంట్లోని వాటర్ని ఇలా వడబోసుకోవాలి ఏదన్నా జాలి ఉన్న గిన్నెలో ఇలా తీసేసుకోవాలి అప్పుడు మనకు వాటర్ మొత్తం పోతుంది సో ఇలా పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక ఇనుప రేకు కానీ ఏదన్నా పెడితే మనకి కింద బిర్యానీ మాడకుండా వస్తుందండి ఇలా ఒక బిర్యానీ మందపాటి బిర్యానీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అడుగు భాగంలో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ మసాలాని ఇలా కొంచెం కింద వేసి స్ప్రెడ్ చేసేయాలి అప్పుడు మనకి బిర్యానీ బాగుంటుందండి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్లో రైస్ కూడా వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా పన్నీర్ మసాలాని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని లేయర్స్ వస్తే అలా అన్నీ వేసుకోవాలండి ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే తురుముకున్న పన్నీర్ను కూడా వేయండి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుందండి ఇది పక్కా ఇలా వేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక లేయర్ రైస్ అలాగే ఇలా మసాలాన్ని కూడా వేసుకోవాలి ఇలా మీకు బౌల్ను పట్టి ఎన్ని లేయర్స్ వస్తే అలా అన్ని లేయర్స్ వేసి ఇలా తురుముకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి అప్పుడు ఉంటుంది మజా ఆ తర్వాత ఇలా ఒక టూ టీ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే వన్ టీ స్పూన్ ధనియా పొడి ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కాజు ఫ్రై కాజు కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాప్ లేకుండా మూతతో కవర్ చేసుకోవాలండి గ్యాప్ ఉంటే ఒకవేళ క్లాత్ కానీ పిండితో పెట్టుకోవాలి అప్పుడు ఇలా దీనిపైన వెయిట్ పెట్టడం వల్ల మనకి గ్యాప్లు ఏమైనా ఉంటే మొత్తం క్లోజ్ అవుతాయి ఇలా థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఇలా మూత తీసి చూస్తే వావ్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో మసాలా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ మన ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా సింపుల్గా చేసేసి మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే వావ్ ఏ రెస్టారెంట్లో ఆర్డర్ చేసావు అనడం మాత్రం పక్కా మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో కామెంట్స్ పొందాలంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ఒక ఏడు వందల యాభై గ్రామ్ బాస్మతి రైస్ తీసుకొని అవి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అవి మునిగే విధంగా ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత ఇలా ఒక హాఫ్ కేజీ ఫ్రెష్ మటన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇది ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఈ ముక్కలకి పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేయండి ఇలా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి మటన్ ముక్క ఉడికి తింటుంటే ఉంటుంది ఇలా ఎయిర్ మొత్తం తీసేసి చూశారు కదా పర్ఫెక్ట్గా మనకి మటన్ కుక్ అయిపోయింది ఇలా ఇది పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ని వేసుకోవాలి ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్ ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి అది వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీనిలో ఒక రెండు కప్పులు చిన్నగా తరిగి పెట్టిన ఆనియన్ని వేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ చిక్కగా వస్తుందండి మసాలా ఫ్లేవర్ కూడా బాగుంది గ్రేవీ చిక్కగా ఉంటే మటన్ టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఇవి ఒకసారి ఈ ఆయిల్లో కలిసే విధంగా బాగా కదుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అలా ఉడికించుకోండి అప్పుడు మనకి ఆనియన్ బాగా ఉడికి చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు దీంట్లోనే బిర్యానీ మసాలా స్పైసెస్ వేసుకోవాలి పోపులో వేయడం వల్ల ఆ ఫ్లేవరే వేరు ఉంటుందబ్బా మసాలా ఫ్లేవర్ ఈసారి ఈ పద్ధతిలో చేయండి సూపర్గా ఉంటుంది ఇలా బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఒకసారి బాగా కదుపుకొని ఇలా మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకోండి అది ఉడికేలోపు మనం మటన్ ఉడికించుకున్నాం కదా అప్పుడు అది వాటర్లో నుంచి సపరేట్ చేయాలి ఆ వాటర్ పడేయకూడదండి అది మనం గ్రేవీ కోసం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే మనకి ఆనియన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఆనియన్కి పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మటన్ పీసెస్ దీంట్లో వేసి ఒకసారి బాగా కదుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారపొడి రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల ధనియా పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక్కసారి ఇవి ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కదుపుకోండి అప్పుడు ముక్కకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఒక కప్పు కొత్తిమీర అలాగే ఒక కప్పు ఒక హాఫ్ కప్పు పుదీనా ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం మనం మటన్ ఉడకబెట్టుకోం కదా ఆ వాటర్ ఒక కప్పు వేసుకోవాలి అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్ పెరుగు మీకు ఒకవేళ గ్రేవీ అడ్జస్ట్ పట్టి ఇంక కొంచెం ఆ మటన్ వాటర్ కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీరు ఇలా గ్రేవీ టేస్ట్ చేసుకోండి చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి ఆ తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కదా దానికోసం ఒక బౌల్లో రెండు లీటర్ల వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టీ స్పూన్ షాజీరా అలాగే బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ పుదీనా అలాగే వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇలా ఇవన్నీ వేసి వాటర్ మరిగేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో వాటర్ తీసేసి ఈ రైస్ మొత్తాన్ని ఆ మరుగుతున్న వాటర్లోకి తీసుకోవాలి వాటర్తో తీసుకోవద్దండి వాటర్ అన్ని పంపేసి ఓన్లీ రైస్ను మాత్రమే తీసుకోవాలి ఇలా రైస్ అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో వాటర్ని సపరేట్ చేసుకోవాలి అప్పుడు ఇలా ఒక జాలీగా ఉండే బౌల్లోకి ఇలా మొత్తం రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇలా ఏదైనా ఇనుప రేకు పెట్టుకొని దానిపైన మందపాటి పెద్దగా ఉండే బిర్యానీ బౌల్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కింద రేకు పెట్టడం వల్ల మనకి బిర్యానీ మాడిపోకుండా వస్తుందండి చూసారు కదా ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కింద లేయర్లో సూప్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి పీసెస్ ఎక్కువ వేసుకోవద్దండి మనకి కింద మాడిపోతే పీసెస్ వేస్ట్ అవుతాయి సో ఆ తర్వాత ఇలా సూప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్లో రైస్ వేసుకోవాలి మీరు తీసుకునే బౌల్స్ని బట్టి ఎన్ని లేయర్స్ వస్తాయో చూసి వేసుకోవాలి ఇక్కడ నాకు టూ లేయర్స్ వచ్చాయండి చూసారు కదా ఆ తర్వాత ఇలా మటన్ కర్రీ కూడా వేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇలా మటన్ కర్రీ యాడ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్లో రైస్ అలాగే మటన్ కర్రీ మీరు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పుదీనా అలాగే కొత్తిమీరతో ఇలా స్ప్రింకిల్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టే టీ స్పూన్ల నెయ్యి కూడా ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా ఇవన్నీ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇలా మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి గ్యాప్ లేకుండా చూసుకోవాలండి గ్యాప్ ఉంటే క్లాత్ కానీ పిండితో కానీ కవర్ చేసుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత దీనిపైన ఏదైనా బరువు పెట్టండి ఏదైనా గ్యాప్స్ ఉంటే మొత్తం కవర్ అయిపోతాయి ఇలా ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా మీరు ఆ పైన బరువు తీసేసి మూత తీసేసి చూస్తే వావ్ రెస్టారెంట్ కంటే రుచిగా ఉండే మటన్ బిర్యానీ మన ఇంట్లోనే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు వావ్ ఏ రెస్టారెంట్లో ఆర్డర్ చేసావు అనడం మాత్రం పక్క మనం ఈరోజు పన్నీర్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ టిప్స్ పాటించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బయట దొరికే పిజ్జా కంటే చాలా టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వేడి వాటర్ మాత్రమే తీసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ షుగర్ అలాగే ఒక టీ స్పూన్ ఈస్ట్ డ్రై ఈస్ట్ వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఈస్ట్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఈ ఈస్ట్ ఇలా యాక్టివేట్ అవ్వకపోతే అప్పుడు మనకి పిజ్జా అవ్వదండి మీరు ట్రై చేసి కూడా వేస్ట్ ఇప్పుడు దీంట్లో ఇలా యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఒక రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పిండికి పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా పిండి మొత్తానికి పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొన్ని గోరువెచ్చని నీళ్లు మాత్రమే వేయాలండి అవసరమైతే కొన్ని కొన్ని వేస్తూ గోధుమ చపాతి పిండికి కలుపుకునే పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా పిండిని కలపడం వలన మనకి మంచి సాఫ్ట్గా తయారవుతుంది కావాలంటే మీరు టూ హ్యాండ్స్ యూజ్ చేసి కూడా పిండిని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం రిస్క్ లేకుండా ఇలా ప్రెస్ చేస్తేనే మనకి పిజ్జా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు అలా వదిలేసేయాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అది పక్కకు పెట్టిన తర్వాత ఈ కడాయి వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇలా వేసి ఒకసారి ముక్కలకి పట్టే విధంగా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని టూ అవర్స్ తర్వాత ఇలా తీసి చూస్తే చూశారు కదా మనకి డబుల్ అయిపోయింది ఇప్పుడు మనకి పిజ్జా పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా పిండిని బాగా కదుపుకోండి మనకి ఇలా కలపడం వలన పిండి కూడా మంచి సాఫ్ట్గా తయారయ్యి పిజ్జా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా టూ బాల్స్గా చేసుకోవాలి ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ పిండిని కలుపుకొని ఇలా ఒక బాల్ తీసుకొని ఇలా మైదా పిండి స్ప్రెడ్ చేస్తూ చపాతిలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఫోర్స్తో ప్రెస్ చేయకూడదండి సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేంతవరకు చేసుకోవాలి మనకి ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మీరు ఏ ప్లేట్లు అయితే చేస్తారో ఆ ప్లేట్స్తో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పిండి తీసేయండి ఇక్కడ నాకు కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసి ఆ ప్లేట్లోకి వేసుకోండి ఇది మనకి పావుంచి మందం ఉండాలండి ఎక్కువ మందం కూడా ఉండకూడదు ఆ తర్వాత ఇలా కార్నర్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఎడ్జస్ట్లో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ బయట పిజ్జా సెంటర్లో లాగా వస్తుంది ఆ తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత పిజ్జా సాస్ తీసుకొని ఒక టూ టీ స్పూన్స్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి మనకిది ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్ ఉంటుందండి చూసారు కదా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం హోల్స్ చేసాం కదా దాంట్లోకి వెళ్ళి మనకి సూపర్ టేస్టీగా వస్తుంది ఆ తర్వాత దీనిపైన తురుముకున్న చీజ్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చీజ్ కొంచెం వేస్తే పిజ్జా టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆ తర్వాత కొన్ని క్యాప్సికమ్ ముక్కలు తీసుకొని ఇలా దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు కూడా ఇలా పెద్దగా పీసెస్ కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇలా పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన టమాటా స్లైసెస్ని కూడా ఇలా రెండు కానీ మూడు కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చండి అప్పుడు మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా టమాటా స్లైసెస్ ఇవన్నీ వెజ్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైననే ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది అస్సలు మిస్ చేయకూడదు ఆ తర్వాత దీనిపైన కూడా కొంచెం చీజ్ ఇలా వేయడం వలన మనకి ఈ చీజ్ మెల్ట్ అయ్యి ఈ వెజ్ అన్నిటికీ పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇట్లా వేయడం వలన ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత ఇలా ఆయిల్ని ఇలా ఎడ్జెస్ అన్నిటికీ అప్లై చేయాలి అప్పుడు మనకి ఎడ్జెస్ కూడా బాగా బాయిల్ అయి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి బేకింగ్ కోసం ఇది రెడీ అయిపోయింది ఆ తర్వాత ఒక మందపాటి బౌల్ కానీ కడాయి కానీ కుక్కర్ కానీ ఏదైనా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు హీట్ అయిన తర్వాత దీంట్లో స్టాండ్ కానీ ఇలా బౌల్ కానీ టీ గ్లాసెస్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టి నేను ఇక్కడ టీ గ్లాసెస్ పెడుతున్నాను అండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని దీంట్లో పెట్టి ఇలా సైడ్లకి కవర్ అయ్యి కవర్ కాకుండా మూత పెట్టి ఒక ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా సైడ్లకి మీకు కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చి ఇలా ఒకసారి మీరు కింద కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి చీజ్ కూడా మెల్ట్ అయ్యి దీనిపైన ఉన్న వెజ్జెస్ అన్నీ కుక్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు దాంట్లో నుంచి రిమూవ్ చేసి ఈ పిజ్జాని ఇలా చాక్తో ఇలా ఒకసారి కట్ చేసి ఈ ప్లేట్లో నుంచి తీసి ఒక చెక్క పైన కానీ వేరే ప్లేట్లో కానీ తీసుకొని మీ దగ్గర పిజ్జా స్లైసర్ ఉంటే దాంతో కానీ లేకపోతే ఇలా చాక్తో మీరు కట్ చేసుకోండి అంతే అండి ఇలా కట్ చేసుకొని వేడి వేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకుందామండి అదే పన్నీర్ పాప్కార్న్ చాలా చాలా రుచికరంగా ఇలా ఒక్కసారి సాస్లో ముంచుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఒక హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంతగా ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ అండి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా ముక్కలకి బాగా పట్టించారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టి మనం దీనికి బ్రెడ్ క్రమ్స్ కావాలి అండి దానికోసం ఇలా ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అలా బ్లెండ్ చేశారంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి చాలా చాలా సింపుల్ అండి ఇది మనకు వన్ వీక్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు త్రీ బ్రెడ్ స్లైసెస్ పట్టాయండి ఆ తర్వాత మనం ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఇలా ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇలా స్పూన్తో ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టి మనం ముందుగా కోట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా ఒకసారి దీంట్లో డిప్ చేస్తూ కార్న్ఫ్లోర్లో ఆ తర్వాత దీనికి బాగా ఈ బ్రెడ్ క్రమ్స్ని ఇలా పట్టించండి మీరు బ్రెడ్ క్రమ్స్కి ఒక స్పూను అలాగే కార్న్ఫ్లోర్కి ఒక స్పూన్ పెట్టండి అప్పుడే మనకి బ్రెడ్ క్రమ్స్లో వాటర్ లేకుండా పొడి పొడిగా ఉంటాయి మీరు టూ స్పూన్స్ యూజ్ చేయాలండి అప్పుడు అన్నీ ఇలా ఈ పన్నీర్ పీసెస్కి ఇలా కోట్ చేసి పక్కకు పెట్టుకోండి చూసారు కదా తర్వాత స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసి ఇలా వేడైన తర్వాత మనం ముందుగా కోట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా ఒక్కటొకటి వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఆయిల్లో మనకి ఎన్నైతే వేగుతాయో అన్నీ వేసి ఇలా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్యలో మధ్యలో రొటేట్ చేస్తూ వేయించుకోవాలి ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ చలికాలంలో వేడి వేడిగా తింటుంటే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మధ్యలో మధ్యలో మెల్లి మెల్లిగా కదుపుతూ ఈవెన్గా ఒక్కొక్క పీస్ని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి అప్పుడు మనకి పైన ఖాళీ లోపల అలానే ఉంటుంది చూశారు కదా ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా తింటుంటే ఆ మజానే వేరబ్బా ఒక్కసారి ట్రై చేయండి మీరు తప్పకుండా మీ కామెంట్స్ని నాతో పాటు షేర్ చేసుకోండి చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఎమ్మీ పన్నీర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా సాస్లో ముంచుకొని తింటే ఉంటుంది ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ సిక్స్టీ ఫైవ్ అదే చిల్లీ ఎగ్ ఎలా చేయాలో చూద్దాం చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్లోకి సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక మూడు బాయిల్డ్ ఎగ్ తీసుకొని దాని పైన పెంకు తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో ఒక కప్ మైదాపిండి అలాగే ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ రుచికి తగినంతగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉండలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలండి పల్చగా ఉండకూడదు అప్పుడే మనకి ఎగ్ బాగా ఫ్రై చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ పిండిలో ఇలా బాగా డిప్ చేస్తూ ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకోవాలి అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు రొటేట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల ఉడికి పైన క్రిస్పీగా తయారవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒక వన్ టు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పులో వన్ టీ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఇలా ఒకసారి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని ఈ కడాయిలో వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అలాగే చిన్న సైజు ఆనియన్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ది మోస్ట్ ఫేవరెట్ క్రిస్పీ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది ఇష్టపడని వారు ఎవ్వరు కూడా ఉండరు చాలా సింపుల్గా నేను చెప్పే టిప్స్తో చేస్తే మీకు పర్ఫెక్ట్ బయట దొరికే షాప్లో లాగా వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే ఇంకెప్పుడు బయట నుంచి మీరు ఆర్డర్ చేయరు మీరు ఇంట్లోనే చేస్తారు ఇలా వేడివేడిగా తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా కలకం చేయండి నేను చేసిన రెసిపీ చాలా బాగుంటుందండి ఈజీగా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇలా స్టార్చ్లెస్ పొటాటోస్ని తీసుకోవాలండి ఇవి బయట మనకి సూపర్ మార్కెట్లో లేకపోతే చిప్స్ షాప్లో దొరుకుతాయి మనం రెగ్యులర్గా వాడే ఆలు మాత్రం అస్సలు తీసుకోకూడదు ఇలా వీటిపైన పీల్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మందం ఉండేలా కట్ చేసుకొని మళ్ళీ వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ స్లైసెస్గా ఒక పావు ఇంచు మందం కట్ చేసుకోవాలి ఇలానే అన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో చల్లని వాటర్ తీసుకోవాలి కోల్డ్ వాటర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ దీంట్లో వేసి ఇందులో ఇంకేమైనా స్టార్చ్ మిగిలి ఉంటే మొత్తం వెళ్ళిపోతుందండి ఇలా అటు ఇటు కలిపి ఒక టూ టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకోండి అప్పుడు మనకి మొత్తం స్టార్చ్ వెళ్ళిపోతుందండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పీసెస్ అన్ని ఎందుకంటే దీనిలో ఉన్న వాటర్ ఆ క్లాత్లోకి అబ్జర్బ్ అయిపోయి మనకి ఫ్రైస్ బాగా అవుతాయన్నమాట చూసారు కదా ఇలా క్లాత్తో కవర్ చేసి అవి మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా మనకి మొత్తం డ్రై అయిపోయాయండి ఈ స్టేజ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు ఓపిక అవసరం అన్నది గుర్తుపెట్టుకోవాలి చూసారు కదా అలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయిలో ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని అది ఫుల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసి అటు ఇటు రొటేట్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మొత్తం ఫ్రై చేసుకోకూడదండి ఈ టైంలో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్ ఇంపార్టెంట్ అండి సిక్స్టీ పర్సెంట్ ఎలా అయిందనుకోవడానికి చూడడానికి ఇలా కొన్ని పీసెస్ తీసుకొని ఇలా మధ్యలోకి విరగొట్టాలి చూశారు కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనకి విరిగిపోతాయి అన్నమాట మరి ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి ఇప్పుడు తీసేసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టైంలో మీరు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఇలా మొత్తం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి కంప్లీట్గా కూల్ అయిపోయాయి కూల్ అయిపోయిన తర్వాత అలాగే డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈసారి ఫుల్ అంటే ఫుల్ హీట్ అవ్వనివ్వాలండి సలసల మసలాలి అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి చాలా బాగా వేగుతాయి ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త టైం పట్టినా పర్వాలేదండి ఈ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓపిక కాస్త అవసరం బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసి ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి వీటికి కలిసే విధంగా ఇలా బాగా టాస్ చేసుకోవాలి అంతే అండి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సాస్తో ఈరోజు రెసిపీ కళాకాంద్ ఎలా చేయాలో చేద్దాం ఈ టిప్స్ కనుక మీరు ఉపయోగించి చేస్తే మీకు ఫర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా చేసేయొచ్చండి ఇలా చేసే మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే సూపర్గా ఉందనే కామెంట్స్ రావడం మాత్రం పక్కా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఒక తిక్కుగా ఉండే ప్యాన్ కానీ కడాయి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని అందులో ఒక రెండున్నర కప్పుల మిల్క్ పౌడర్ తీసుకోవాలి మీరు ఏ కప్పు అయితే యూజ్ చేస్తున్నారో అన్నిటికీ అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి ఇలా రెండున్నర కప్పులు తీసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి ఒకవేళ మీ మిల్క్ పౌడర్లో షుగర్ క్వాంటిటీ తక్కువగా ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక కప్పు పచ్చి పాలను తీసుకోవాలి కాగపెట్టినవి కాదండి పచ్చి పాలనే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఎగ్ బీటర్ ఉంటుంది కదండి ఎగ్ బీటర్ తీసుకొని ఇలా బాగా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి స్పూన్తో కలపకూడదండి ఎగ్ బీటర్ ఉంటే మీకు పర్ఫెక్ట్ టెక్చరు స్వీట్స్ కూడా బాగా టేస్ట్ ఉంటాయి ఇలా మొత్తం ఉండలుండలు లేకుండా ఒకసారి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు బాగా వేడి చేసుకోవాలి ఇలా మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి అప్పుడే మనకి స్వీట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అడుగు భాగం అడుగంటకుండా సూపర్గా వస్తుంది ఇలా ఒక మూడు నిమిషాలు కంటిన్యూస్గా బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి చూశారు కదా ఇలా మనకి పాలు విరగడం స్టార్ట్ అవుతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి అప్పుడు మనకి ఇలా పాలు దగ్గర పడి పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలానే కంటిన్యూస్గా కలుపుకొని ఇలా స్మూత్నెస్ సాఫ్ట్గా వచ్చే వరకు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసి ఒక వన్ మినిట్ బాగా కలుపుకోవాలి ఇలా మనకి ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అవుతుంది కదండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్క్వైర్ షేప్లో ఉండే బౌల్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా కింద అప్లై చేసి ఈ మనం ముందుగా తయారు చేసుకున్న స్వీట్ రెసిపీని దీంట్లో వేసి ఇలా పైన స్పూన్తో స్మూత్నెస్గా చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటితో ఇలా గార్నిష్ చేస్తే మనకి చాలా టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఇలా గార్నిష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా మనకి కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా కలకంద్ మనకి రెడీ అయిపోయింది మీ స్వీట్ షాప్లో దొరికే జ్యూసీ బాదుషా మన ఇంట్లో సింపుల్గా ఎంతో చక్కగా ఎవరైనా చేసేయొచ్చండి నేను చెప్పే టిప్స్తో ఒక్కసారి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వావ్ ఏ స్వీట్ షాప్లో ఆర్డర్ చేసావు అనడం మాత్రం పక్కా అంత బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి హాఫ్ టీ స్పూన్ నేను వంట సోడా తీసుకున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవాలి డాల్డా అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కమ్మనైన పెరుగు వేసి ఈ పిండిలో కలిసే విధంగా ఇలా పొడి పొడిగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా చేయాలో చూద్దాం షుగర్ సిరప్ కోసం మీరు ముందుగా ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నారో అదే కప్తో ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెడుతూ షుగర్ కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకొని చూసారు కదా ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలండి మనకి జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది ఈ టైంలో మీరు ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకోవచ్చు బట్ నేను ఇక్కడ పిండట్లేదు ఇలా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి నిమ్మకాయ పిండడం వల్ల మనకి అది షుగర్ గడ్డ కట్టకుండా అలానే ఉంటుందండి చూశారు కదా మనకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా మళ్ళీ ప్రెస్ చేయకూడదండి జస్ట్ ఇలా పొడుగని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి మరి పెద్దగా చేసుకోకూడదండి బాదుషాలు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసి ఇలా మధ్యలోకి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత తీసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి హోల్ కొంచెం పెద్దగా ఉండాలండి అప్పుడే మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నూనెలో వేసిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది కాబట్టి హోల్ కొంచెం పెద్దగా చేసుకుంటే బాదుష షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి అలాగే మరికొద్దిగా పిండి తీసుకొని అన్నింటినీ ఇలా బాదుషల్లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్గా చేసి ప్రెస్ చేసి ఇలా మధ్యలో హోల్డ్ చేసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఎవరైనా ఇలానే అన్ని బాదుషాలు ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోండి చూసారు కదా ఎంతో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు అలాగే స్టవ్ పైన అవన్నీ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ తీసుకొని అది ఎక్కువ వేడవనివ్వకూడదండి కొద్దిగా వేడైతే సరిపోతుంది ఇలా హోల్ని మరొకసారి ప్రెస్ చేసి ఆ ఆయిల్లో వేసుకోవాలి ఇలా హోల్ ప్రెస్ చేయడం వల్ల మనకి హోల్ అనేది అలానే ఉంటుందండి ఇలా అవి ఆయిల్ నుంచి కొద్దిగా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు రొటేట్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్ పెడితే ఇవి ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల కూడా ఉడికి మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎట్ రొటేట్ చేస్తూ బాగా ఉడికించుకోవాలండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు అలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ఒకసారి గోరువెచ్చగా ఉందో లేదో టెస్ట్ చేసుకొని గోరువెచ్చగా చేసుకొని అందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న బాదుషాలు చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి ఈ టైంలో అలా అవి తీసేసి ఈ షుగర్ సిరప్లో వేసి ఒకసారి ఇలా బాగా డిప్ చేసుకోవాలి వేడివేడిగా ఉండాలండి బాదుషాలు సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక ముప్పై నిమిషాలు వీటిని ఇలా నాననివ్వండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఒకసారి అటేట్ రొటేట్ చేయడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది వీటికి ఇలా పర్ఫెక్ట్గా బట్టి జ్యూసీగా తయారవుతాయి అంతే అండి ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా బాదుషాలు రెడీ అయిపోయాయి కదా ఇలా బాదం స్మాష్తో ఇలా డెకరేట్ చేసుకొని సర్వ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్